హాయ్, వెల్కమ్ టు జర్నీ బ్లాగ్స్. చూశారు కదా నిన్న వీడియో అంతా చివరి దాకా. అండ్ ఇది నా రూమ్ టూర్. అక్కడ మేము తీసుకున్న కాటేజ్ రూమ్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ హాల్. అండ్ పక్కనే వాటర్ ఫిల్టర్ చూశారు కదా, హాట్ అండ్ కోల్డ్ వాటర్. అండ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్, అదే ఫ్లాట్ టైప్ లాగే ఉంది ఇంచుమించుగా. సో ఇది ఒక రూమ్ అన్నమాట, విత్ అటాచ్డ్ బాత్రూమ్, గీజర్ అన్నీ ఉండే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. చాలా సింపుల్గా, చాలా హైజీన్గా ఉందండి. లోపల మేము వచ్చేటప్పటికి ముందే కొంచెం శానిటైజ్ చేసి అది పెట్టారనమాట. సో ఇది ఒక రూమ్. ఈ రూమ్ అంతా ఇలాగ డబల్ బెడ్ ఉందన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ అన్నమాట. సో అటాచ్డ్ బాత్రూమ్, ఇది ఒక రూమ్ అన్నమాట. మేము తీసుకున్న సెకండ్ రూమ్ అందులోనే సెకండ్ రూమ్ ఇది. చాలా హైజీన్గా ఉంది. అండ్ వీళ్ళందరూ చెక్ చేసుకుంటున్నారనమాట, ఎలా ఉన్నాయి రూమ్స్, అసలు నీట్గా ఉందా ఏంటి అని చెప్పి. అండ్ ఇది డైనింగ్ ఏరియా, ఫ్రిడ్జ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారండి, ఒక రూమ్స్ అలా పెట్టి డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారు ఇది. సో అందుకని ఇక్కడ చిన్న రూమ్ విత్ కబోర్డ్స్ అవి ఉన్నాయన్నమాట. డ్రెస్సింగ్కి అలాగే యూజ్ చేసాం మేము ఈ రూమ్ని కూడా. సో ఇది ఒక రూమ్, అదంతా డైనింగ్ ఏరియా, ఫ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ డైనింగ్ అంతా. అక్కడ వీళ్ళందరూ చెక్ చేస్తున్నారనమాట, గీజర్ ఆన్ చేశారా ఏంటి అని. అండ్ ఇది ఇంకొక రూమ్ అన్నమాట, టీవీ ఏరియా. సో ఒక చిన్న సోఫా సెట్ అలా ఉండి టీవీ ఏరియా అన్నమాట. వీళ్ళందరూ చూసి టీవీలో ఏమొస్తుంది ఏంటంటే, జస్ట్ ఆ టీవీలో అక్కడ టీటీడీ ఛానల్ మాత్రమే వచ్చిందండి. సో వీళ్ళు రిమోట్ కోసం వెతుకుతున్నారు, అక్కడ రిమోటే లేదు. సో అది ఎలా ఉంది ఏంటి అనేది వీళ్ళందరూ జస్ట్ చూస్తూ ఉన్నారనమాట అంతా. అండ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ దిగాం కదా. సో తేజ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తున్నాడు. మేము ఈలోగా దగ్గరలో మాకు ఒక హోటల్ ఉంటే అక్కడికి వచ్చేసాము. ఏంటి బాటిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, తిరుపతిలో అంతా బ్యాండ్ అనమాట ప్లాస్టిక్. సో అందుకని ఇలా గ్లాస్ బాటిల్స్ ఇస్తారనమాట. అక్కడంతా నార్మల్ మన బాటిల్స్ అలా లేవు, ఇలా గ్లాస్ బాటిల్స్ ఉండే. ఈ బాటిల్ వచ్చి 70 రూపీస్. సో మనం వాటర్ తాగి బాటిల్ ఇచ్చేస్తే మనకి 40 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. లేదా మనం బాటిల్ తీసేసుకుందామని అనుకుంటే 70 రూపీస్. ఎక్కడైనా ఇంతే అన్నమాట. ఇక్కడ మొత్తం అనేసి మినీ బ్రేక్ఫాస్ట్, అందులో కట్టె పొంగలి, పూరి, దోశ అన్నీ వచ్చాయి. వీళ్ళందరూ దోశ తింటున్నారు. మా సిస్టర్, మా మౌనిక, నేను అందరం దోశ తింటున్నాం. ఇదేమో రెడీ అయిపోయాం, మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి అందరం రెడీ అయిపోయాం అన్నమాట. బయట లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని స్టార్ట్ అయిపోయాం. ఇది నేను, నా హస్బెండ్. అండ్ ఇదిగోండి ఇక్కడ మేము ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో అక్కడ మౌనిక బిజీగా ఉంది చాటింగ్లో అక్కడ. సో మౌనిక అండ్ నేను, తేజ, మా సిస్టర్ వెనక కూర్చున్నారు. సో అలాగ మేము ఒక వెహికల్, ఆ రోజు సాటర్డే మేము ఫ్రీ అనమాట. సో అప్పుడు అక్కడ సైట్ సీయింగ్ ఏదన్నా చూద్దాం తిరుపతిలో అని చెప్పని అనుకున్నాం. సో అందుకని మేము ఒకటి బుక్ చేసుకున్నాం. సో ఇది తిరుపతి. మా రూమ్ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయాం అక్కడికి వెళ్ళడానికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో వీడియో మొత్తం చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు నిన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇలాగా అంటే ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు అని, చాలా ప్రశాంతంగా చాలా బాగా అయిందనమాట దర్శనం కూడా నెక్స్ట్ డే అనేది. సో చాలా, మేము అనుకున్నాం ఫస్ట్లో చాలా మంది ఎక్కువ ఉంటారు కదా తిరుమల అనేటప్పటికీ అని చెప్పి అని, బట్ లేదు. చూసారు అసలు చాలా ప్లెజెంట్గా ఉండింది అక్కడంతా కూడా. అండ్ ఇది మేము బుక్ చేసుకున్న ట్రిప్. ఇక్కడ డీటెయిల్స్ అలా ఫిక్స్డ్గా ఉంటాయంట అక్కడ, అలా అని ఆ కార్ డ్రైవర్ చెప్పారు. అలా ఫిక్స్డ్గా ఉంటాయి మేడం, ఈ ట్రిప్ వెళ్ళాలంటే ఇలా ఉంటుంది, ఇంత అవుతుంది అని చెప్పి అక్కడ ముందే వాళ్ళు చెప్పారు. సో అలా ఫిక్స్డ్గా రేట్స్ ఉంటాయి అన్నమాట. మేమేం చూస్ చేసుకున్నామంటే వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం అండ్ డ్యామ్. ఇంతవరకు ఈ 3 చూస్ చేసుకున్నాం అన్నమాట మేము. సో అలా పైన 3కి ఒక రేటు, కింద 3కి ఒక రేట్ అలా ఉంటుందంట అక్కడ. మేము ఈ 3 చూస్ చేసుకున్నాం అక్కడికి దగ్గరలోది, మాకున్న టైంకి వెళ్ళేసి వచ్చేయచ్చు ఈజీగా అని చెప్పి మేము ఈ 3 డిసైడ్ చేసుకున్నాం వెళ్దామని. సో ఇప్పుడు అది వెళ్తున్నాం అక్కడికి, పాపనాశనంకి వెళ్తున్నాం. ఆ దారిలో అంతా చూసారా అక్కడ విండ్ వెయిన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ విండ్ వెయిన్స్ ఏంటంటే పైకి పవర్ సప్లై చేయడానికి ఇక్కడ ఈ విండ్ వెయిన్స్ని యూజ్ చేస్తారంట. కొండపైకి ఎక్కువ అలా రౌండ్గా అవే ఉంటాయంట ఇక్కడ. ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు మాకు అలాగా, అవే అండి మాకు ఇక్కడ పవర్ సప్లై ఎక్కువ. ఇక్కడ కొత్తగా అదేదో కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట అండి, న్యాచురల్గానే సరే ఫ్లవర్స్ని డికంపోజ్ చేసి అలా చేసేదేదో అక్కడ చేస్తున్నారట. సో అందుకు నా ప్లేస్ అంతా అలా ఖాళీగా ఉండిందని చెప్పేసారు అక్కడ. సో ఇలాగ నా జర్నీ మొత్తం స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ చూసారు కదా కార్స్ అన్నీ ఎలా పార్క్ చేశారో, సో ఇక్కడ నుంచి అన్ని కార్స్ ఇక్కడే పార్క్ చేస్తారు. అదంతా వాక్ చేసుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. సో మా కార్ కూడా ఇక్కడే పార్క్ చేస్తాను, వెళ్ళేసి వచ్చేయండి లోపలికి అని చెప్పాను అని అన్నారు. సో అందుకని అక్కడ కార్ పార్క్ చేసుకొని ఆ లోపలంతా నడుచుకుంటూ వెళ్ళాం. బట్ చూస్తే ఇంతమంది ఉన్నారా అని అనిపించిందండి, బట్ అక్కడైతే ఎవరు లేరు, అంత క్రౌడెడ్గా లేదు ఎక్కువగా. సో అందుకని అక్కడికి వెళ్దామని చెప్పి మేము అనుకున్నాము. అండ్ ఇక్కడ చూడగానే పాపం ఆ ఎండలు, ఆయన అంతసేపు కొంచెం పెద్ద ఆయన అంతసేపు ఉన్నారని చెప్పేసి నాకు భలే అనిపించింది. అలా కదలకుండా అసలు అంతసేపు ఉండటం అంటే అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ అని అనిపించింది నాకైతే. అందుకని ఇంకా వీడియో తీస్తున్నారనమాట, నేను ఈలోపు అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతాను అని ఫోటో తీసుకున్నాను అక్కడ ఆయనతో. అండ్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్, ఆకాశగంగకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది. అంతా అక్కడంతా వెళ్ళగానే ఇంకా డే టైం అయినా సరే అలా ఎంత ఎండగా ఉన్నా సరే బాగా కూల్గా ఉండిందండి అక్కడ. బాగా కూల్గా ఉండడం వల్ల ఏంటో అంత మంచు పడుతున్నట్టు అలా కూడా అనిపించింది నాకైతే. అండ్ చాలా ప్లెజెంట్గా అక్కడ బర్డ్స్ అవి సౌండ్ అంటే ఎక్కువగా సౌండ్ ఉంది, అందుకని నేను సౌండ్ ఆఫ్ చేశాను అక్కడంతా. అండ్ ఆ పక్కన షాపింగ్ ఇలా చిన్న చిన్న పిల్లలవి అలాగా పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి, చిన్నపిల్లలవి ఉన్నాయి, బాగా అట్రాక్టివ్గా భలే కలర్స్తో అలా చాలా బాగా అనిపించింది అక్కడ నాకు. అవన్నీ చూడగానే ఎక్కువ చిన్నపిల్లలవి ఉన్నాయి చూసారు కదా, కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయో అనిపించింది నాకు అవన్నీ చూడగానే. నో బార్గెనింగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పేసి అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ రెండు వైపు అంతా షాపింగ్ ఉండింది, అక్కడ చాలా వరకు షాపింగే ఉండింది అక్కడంతా. బ్యాగ్స్ అని కీ చైన్స్ అని అలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడంతా. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట అక్కడ, ఈజీగా దాదాపు వచ్చేసప్పుడు 300-400 పైనే స్టెప్స్ ఉన్నాయన్నమాట. అదంతా దిగి వచ్చేటప్పటికి అక్కడ అక్కడ టెంపుల్ కనపడుతుంది చూసారా, ఆ కిందకి వెళ్ళాలి మనం. ఆకాశగంగ వాటర్ అనేది ఆ కిందకు ఉంటాయి. అండ్ కోవిడ్ రెస్ట్రిక్షన్ వల్ల కూడా కొంచెం దగ్గర దాకా వెళ్ళనీయలేదండి ప్రతిదీ. మేము అక్కడికి వెళ్ళాక అలా అనుకున్నాం, ముందు ఎవరూ చెప్పలా వెళ్ళనివ్వట్లేదని. ఈ వాటర్ ఆ పైన నుండి వస్తున్నాయి అన్నమాట, ఆకాశగంగ వాటర్ ఇవే కిందకి వెళ్తాయి అని చెప్పేసి చెప్పారు. సో అటు ఇటు ఆ బ్రిడ్జికి రెండు వైపులా ఆ వాటర్ అనేది పైన నుంచి ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను అండి, ఆ వాటర్ అనేది పెద్ద సౌండ్తో వెళ్తున్నాయి. ఆ లోపల చాలా దూరంగా కనపడుతుంది చూసారా, వాటర్ అనేది ఎలా వస్తున్నాయి అక్కడ నుంచి. ఇదంతా కిందకు వచ్చి ఈ కింద బ్రిడ్జ్ నుంచి ఆ కింద ఆకాశగంగకి వెళ్తాయిట, ఇవేట ఆ వాటర్ అక్కడ నుంచి వెళ్తాయి. అసలు చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి అన్నమాట ఆ వాటర్ అనేది, వైట్ కలర్లో. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది చాలా మంచిగా అనిపించింది నాకు అక్కడ చూడగానే. ఆ వాటర్ ఫ్లో అవుతుంటే ఆ పక్కన ఆ విగ్రహాలు ఏమో చాలా బాగా అనిపించింది. అండ్ ఆ వాటర్ కూడా చూసారు కదా ఎంత ప్యూర్గా వెళ్తున్నాయి అని అనేది చాలా
సౌండ్తో వెళ్తున్నాయి. అక్కడంతా సైలెంట్గా ఉంటే ఆ వాటర్ సౌండ్ మాత్రమే వినపడుతుంది అక్కడ. బట్ నేను తీసాను వీడియో అనేది, బట్ అది మిస్ అయింది ఆ వాటర్ సౌండ్ అనేది కూడా. అండ్ ఇక్కడ షాపింగ్ అంతా షాపింగేనండి, అటు ఇటు అంతా షాపింగ్. నేను అవి చూసి అసలు షాక్ అయ్యా, ఆ హెయిర్ని అన్ని రకాలుగా కూడా వేసుకుంటారా వాడతారా అని చెప్పి కూడా నేను షాక్ అయ్యాను అవి చూసి. అండ్ ఆ కింద దేవుడి గుడి ఉంది, సో అక్కడ దేవుడి గుడిలో దీపం వెలిగించడానికి అవి అలా అక్కడ అమ్ముతున్నారనమాట అక్కడ కూడా. అండ్ ఇదే ఆ టెంపుల్, ఆ పైనుంచి వాక్ చేసుకుంటూ ఈ కింద దాకా వచ్చి అక్కడ దండం పెట్టుకొని ఈ కిందకి వెళ్ళి ఆకాశగంగకి వెళ్ళాలన్నమాట. సో అది ఆ కింద మళ్ళీ స్టెప్స్ దిగి వెళ్ళాలి. అండ్ ఆకాశగంగని మ్యాక్సిమం నేను చూపించగలిగినంత వరకు చూపించానండి ఆ స్టెప్స్. అండ్ వీళ్ళు అక్కడ డిస్కస్ చేస్తున్నారు, అంతమంది ఉన్నారు కదా దగ్గరికి వెళ్దామా, వాళ్ళు వచ్చేసాక వెళ్దామా అని డిస్కస్ చేస్తున్నారు వాళ్ళంతా. సో అక్కడ నేను అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట, దగ్గర దాకా వెళ్ళాలన్నా కూడా టికెట్ తీసుకోవాలి, అక్కడ పూజకి కూడా టికెట్ తీసుకోవాలి. సో చూశారు కదా నేను మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళా, కానీ ఆ కింద దాకా వెళ్ళి చాలామంది వాటర్ అనేది బాటిల్స్లో అలాగా పట్టుకున్నారు. సో ఇదే ఆ ఫాల్ అన్నమాట, వాటర్ ఫాల్ అనేది ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ వాటర్, ఆ వాటరే అక్కడ నుంచి ఫ్లో అవుతూ ఇలా కిందకు వస్తాయి. ఈ కింద నుంచి అలా కొండలో కిందకు వెళ్ళిపోయాయి ఆ వాటర్ అట్లా చూస్తూ ఉంటే ఆ కొండలో ఆ కొంచెం నుంచే వచ్చిందండి అలాగా. సో చూడండి దానికి ఆ కింద కొండలో దగ్గర చూసేవారు చాలామంది వాటర్ అక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే రిటర్న్లో నేను వస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన ఆర్ట్ వేస్తున్నారు, ఎలాగా బియ్యం గింజ ఉంటుంది కదా మన బాస్మతి రైస్ ఉంటాయి కదా, దాని మీద జస్ట్ నార్మల్ బ్లాక్ కలర్ పెయింట్తో బ్రష్ తీసుకొని చాలా సన్నగా ఆ బియ్యం గింజ మీద మన నేమ్స్ రాస్తున్నారనమాట. జస్ట్ దీని ప్రైస్ వచ్చి కూడా 10 rupees అండి ఆ రోజు తను తీసుకుంది కూడా. అని చూశారు కదా అది కూడా బాస్మతి రైస్, అవి చాలా పొడుగ్గా ఉంటాయి కదా బాస్మతి రైస్, దాని మీద మన నేమ్ రాస్తారనమాట. సో అలా బియ్యం గింజ నేమ్ రాసి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా పక్కన పెట్టేశారు ఆయన రాసి దాన్ని. ఈలోగా దాన్ని తీసుకెళ్ళి మెర్క్యూరీలో వేశారు, ఐ మీన్ పాదరసం అంటారు కదా, సో అందులో వేశారు దీన్ని. అప్పుడు అది చూస్తూ ఉంటే ఆ పాదరసంలో చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట ఆ లెటర్స్ అనేవి. అండ్ ఫైనల్ ఫోటో కూడా నేను మీకు చూపిస్తా ఉండే నా తర్వాత రాశాక ఇందులో కూడా నేను అదంతా కూడా క్యాప్చర్ చేశాను. ఆయన చూసారా ఆ బ్రష్ పెట్టి ఎంత సన్నగా ఎంత చిన్నగా రాసినారో, ఆల్రెడీ 3 names రాసేసారు చూడండి అక్కడ దాని మీద బ్రష్తో చాలా సన్నగా రాస్తున్నారు. అసలు నాకు చూస్తేనే నిజంగా కళ్ళు పోయినాయండి, అంత చిన్నగా ఎలా రాస్తున్నారు అసలు, అంత సన్నగా అంత చిన్న బియ్యం గింజ మీద ఎలా రాస్తున్నారు అని అనిపించింది నాకైతే అది చూడగానే. జస్ట్ అది కీ చైన్ లాగా అది చూడండి, ఆ చిన్న బాటిల్ తీసుకొని అందులో మెర్క్యూరీ ఫిల్ చేసి ఉంటుంది ఆ బాటిల్, ఈ బియ్యం గింజ తీసుకెళ్ళి అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆయన అది దాన్ని పెట్టి. అండ్ లిడ్ పెట్టేసే జస్ట్ అలా ఆనేస్తున్నారు, జస్ట్ షేక్ చేస్తున్నారు దాన్ని, ఇంకా దట్స్ ఇట్ అంతే. అది ఆ బియ్యం గింజలోకి వెళ్ళి చాలా పెద్దగా కనపడుతుంది అన్నమాట, ఉన్న సైజ్ బియ్యం గింజ కన్నా చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని నేను అది అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఆయనకి ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, నేను చాలామంది ఇలా చిన్న చిన్న విషయాల్లో బార్గెయిన్ చేస్తూ ఉంటారు అక్కడ. ఆయన చెప్పిందే అదిగో చూడండి నేను చెప్పాను కదా, అలా చిన్న బియ్యం గింజ ఆ మెర్క్యూరీలోకి వెళ్ళి అలా పెట్టిన వల్ల పెద్దగా కనపడుతుంది అక్కడ, నేమ్స్ కూడా అందులో రాసినవి కూడా అంత పెద్దగా కనిపిస్తున్నాయి అక్కడ. సో అందువల్ల నేను చెప్పేది ఏంటి అంటే అలా బార్గెయిన్ చేయొద్దు అని అంటానండి. నా విషయం నేను చెప్పింది అయితే నా సజెషన్ ప్రకారం అయితే అలా బార్గెయిన్ చేయొద్దు. నేను అక్కడ చూశాను చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా తక్కువగా చేస్తారు, 2-3 names కదా అది ఇది అని చెప్పి బార్గెయిన్ చేస్తున్నారు. చాలా కష్టంతో కూడుకున్నది కదా అది, ఎందుకు అలా బార్గెయిన్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. చేయాల్సిన చోట చేయరు కొంతమంది, అనవసరమైన విషయాల్లో అన్నిటికీ ఇలా బార్గెయిన్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఈ క్యాబ్స్ అని డిఫరెంట్గా చిన్న చిన్న పిల్లలు బొమ్మలని క్యాబ్స్ అని అలా చాలా ఉండింది అక్కడ. సో వీళ్ళు కూడా ఆ క్యాబ్స్ చూద్దామని జస్ట్ అలా క్యాజువల్గా చూస్తున్నారనమాట అలా క్యాప్ అవన్నీ. జస్ట్ ఏం కొనలేదు నేను, జస్ట్ అలా క్యాప్ మాత్రమే చూస్తున్నాం. అండ్ కింద ఈ స్టిక్కర్స్ అవి, ఆ బర్డ్ చాలా బాగుంది సౌండ్ చేస్తూ తిరుగుతుంది, అది నార్మల్ వీడియో కార్ ఎలాగో సేమ్ బర్డ్ కూడా అలాగే, అది అలా బర్డ్ వచ్చిందనమాట అక్కడ. అండ్ ఈ కిచెన్ సెట్ చూసారా అసలు చాలా బాగుంది కదా చిన్నపిల్లలకి, నా చిన్నప్పుడు కూడా నేను ఇలాగా కిచెన్ సెట్తో ఆడుకునేదాన్ని. అలా చూశాక నాకు గుర్తొచ్చింది అప్పుడు ప్లాస్టిక్వి ఏవో ఉండేవి, బట్ ఇవి స్టీల్వి, సో అలా అనుకుంటా ఇది. అండ్ ఈ వెంకటేశ్వర బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది అందుకని దాన్ని నేను ఫోటో తీశాను. అండ్ ఇక్కడ చాలా షాపింగ్ ఉందండి, ఇక్కడ కూడా అంతా ఎక్కడ చూసినా ఇలాగే షాపింగ్ ఉంది, బట్ వాళ్ళు కూడా చాలా సానిటైజ్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకొని అసలు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు అక్కడ కూడా.
అందరూ ఎవరిని చూసినా కూడా. సో ఇది ఆకాశగంగ అన్నమాట. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను అనేది చూపించేసేస్తాను. అండ్ ఇది నెక్స్ట్ ప్లేస్, డ్యామ్ చూడటానికి వచ్చాము. అక్కడ చూడండి అసలు ఆ వ్యూ అంతా, అక్కడ నుంచి ఆ డ్యామ్ కనిపించింది. అసలు అయితే నార్మల్గా ఈ కింద ఈ స్టెప్స్ అంతా దగ్గరికి కూడా దగ్గర దాకా పంపిస్తున్నారంటండి, బట్ ఇప్పుడు కోవిడ్ కదా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఇలా దూరంగానే చూడాల్సి వచ్చింది. అక్కడ చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి అన్నమాట. మన చేతిలో వాటర్ బాటిల్ అవి ఉన్నా కూడా తీసేసుకుంటున్నాయి అక్కడ. అండ్ చూసారు అంత పైన నుంచి చూసానే తప్ప నేను దగ్గర దాకా వెళ్ళలేదు అక్కడ. అండ్ ఇది లంచ్ టైం, దేవస్థానం భోజనం టీటీది తినాలి అని అక్కడ తిన్నామండి వెళ్ళి. అండ్ ఆ రోజు ఈవినింగ్ డే అంతా చూసారు కదా అట్లా వెళ్ళేసి వచ్చామని, అండ్ ఆఫ్టర్నూన్ అక్కడ లంచ్ చేసాం. అండ్ ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ ఇది అలాగా చూద్దామని అనుకున్నాం, లోకల్ తిరుపతి అంతా చూద్దామని అనుకున్నాం. అక్కడ లోపలికి వచ్చేసాం టెంపుల్లోకి. లోపలికి వచ్చేసాక ఇక్కడ కోనేరు చూసారు కదా ఎంత బాగుందో. కోనేరులో అంటే వాటర్ కొంచెం లెవెల్ దాకే ఉన్నాయండి. ఇక్కడే శ్రీవారికి ఏదన్నా చేస్తారు కదా కైంకర్యాలు అని అంటారు కదా, ఈ కోనేరులో చేస్తారంట. సో ఇది కోనేరు, చాలా బాగుంది. ఆ వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో అందుకని మీకు కోనేరు కూడా చూపిద్దామని చెప్పి లోపలికి వెళ్ళాక, అంటే టెంపుల్లోకి వెళ్ళలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ మా దర్శనం. సో అంతవరకు అక్కడ చూసామన్నమాట లోపలికి వెళ్ళి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇది శ్రీవారి మాడ వీధులు అని అంటారు కదా, ఇది అది. అండ్ ఇక్కడ మనం చెప్పులు వేసుకొని రాకూడదు. మేము అన్ఫార్చునేట్గా వేరే చూద్దామని వచ్చాం, తెలియక లోపలికి వచ్చేసామన్నమాట. సో అందుకని ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడ చెప్పులు వేసుకోకూడదు, మేము తెలియలే మాకు అది. సో అందుకని అలా పట్టుకొని తిరిగామన్నమాట కొంచెం దూరం. ఆ గేట్ దాటాక మనం వేసేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ చెప్పులు వేసుకున్నాం అన్నమాట. అప్పటిదాకా అక్కడంతా చూస్తూ అలా చెప్పులు అలా పట్టుకొని తిరిగామన్నమాట. వాటర్ బాటిల్ అవి మేమే క్యారీ చేసుకున్నాం అవి. అండ్ అక్కడ మా హస్బెండ్ వెళ్తున్నారు, ముందు ఇదిగో మౌనిక, తేజ అండ్ మా సిస్టర్ నాతో పాటు ఉందన్నమాట తేజస్వి. అండ్ ఆ పైనుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు అటు నుంచి వస్తున్నారన్నమాట బయటికి.
సో ఇక్కడ వేసుకున్నాం అండ్ వెళ్ళి డిన్నర్ తినేసాం. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఇక్కడ చిన్న వీడియో తీశాను, అది మిస్ అయిపోయింది, సో అందుకే ఫొటోస్ యాడ్ చేశాను నేను. అండ్ ఇది శ్రీవారి గర్భగుడి అని అంటారు కదా, దూరంగా నాకు ఆ పిక్ దొరికింది. సో ఇది నెక్స్ట్ డే ట్రైన్లో అండి. బై బై.